హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయేది వచ్చి అందరికీ చేయగలిగే బిజినెస్ అంటే అనుభవంతో పనే అవసరం లేదు మనం ఎవరైనా సరే ఫ్రెష్గా ఇప్పుడు బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం వారు ఈ బిజినెస్లో దిగవచ్చు ఇది ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొబ్బరి బోండాలు తాగి పడేస్తుంటారు కదా ఇలా ఎక్కడ చూసినా మీకు సిటీ అవుట్స్కర్ట్స్ కావచ్చు విలేజ్ అవుట్స్కర్ట్స్ కావచ్చు ఎక్కడైనా ఈ కొబ్బరి బోండ అమ్మే వాళ్ళంతా ఈ కొబ్బరి బోండం తాగిన తర్వాత దాన్ని సైడ్ పడేస్తూ పడేస్తూ ఉంటారు ఒక చోట సో ఇవన్నీ ఈజీగా మనకి ఫ్రీగానే దొరుకుతాయి అన్నమాట సో దాంట్లోంచి ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి బొండం ఇలా ఎండిన తర్వాత లోపల ఇలా ఫైబర్ ఉంది కదా సో ఈ కోకోనట్ ఫైబర్ అనేది మంచి డబ్బులు అనమాట ఎందుకంటే చూడండి ఇవి మొత్తం కూడా ఆ కోకోనట్ కాయర్ ఫైబరే అనమాట దాని పైన ఉండే పీచు ఉంటుంది కదా సో ఇవి మొత్తం కూడా దేనికి యూస్ చేస్తారు అంటే సుమారు దీనికి ఫస్ట్ మీకు కోకోనట్ ఫైబర్ వచ్చి రోప్ అంటే మీకు తా తాడు చేస్తారు కదా దారం పెద్ద పెద్ద దారాలు సో దానికి యూజ్ చేస్తారనమాట కాయర్తో దారం నెక్స్ట్ మీకు ఇరిగేషన్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు నెక్స్ట్ మీకు మ్యాట్రస్ ఇప్పుడు మన పరుపులు ఉంటాయి కదా ఆ పరుపు లోపల యూజ్ చేస్తారు అది తక్కువ కాస్తుతో ఉంటుంది అనమాట అది మీకు కన్స్ట్రక్షన్ ఇన్సులేషన్ సంబంధించిన దీంట్లో యూజ్ చేస్తారు నెక్స్ట్ మీకు ఫ్లోర్ మ్యాట్స్ క వేస్తారు కదా ఫ్లోర్ మ్యాట్స్ దాంట్లో యూజ్ చేస్తారు ఇంకా వెహికల్ సీట్స్ ఉంటాయి చూడండి వెహికల్కి మనం కూర్చునే సీట్లు సో దాని లోపల యూజ్ చేస్తారు ఇంకా బ్రష్ మనం ఇంట్లో ఏదైనా శుభ్రం చేయడానికి యూజ్ చేసే బ్రష్ ఉంటుంది చూడండి దానికి యూజ్ చేస్తారు స్క్రబ్గా యూజ్ చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే బ్రూమ్స్కి యూజ్ చేస్తారు చెప్పుకుంటూ పోతే నార్మల్ ఫర్నిచర్స్ ఉంటాయి చూడండి ఆ సోఫా ఇంట్లో తక్కువ కాస్ట్ ఉండే దీనికి ఇది లోపల యూజ్ చేస్తారనమాట ఆ సోఫా లోపల ఫర్నిచర్స్కి సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల యూసెస్ ఉంది ఇది మనకు తెలియదు అనమాట తెలియకపోవడం వల్ల మనం ఇది కాస్ట్ ఎంత ఉందనుకున్నారు మీకు ఒక టన్ను పద్నాలుగు వేల రూపాయలు ఉంది కేజీ పద్నాలుగు రూపాయలు టన్ను పద్నాలుగు వేలు ఉందన్నమాట మనకి ఫ్రీగా దొరుకుతాయి ఇది కలెక్ట్ చేయాలి అనుకుంటే కానీ మనం చక్కగా కలెక్ట్ చేయొచ్చు మెల్లగా ఏముంది మనం ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఇవి అమ్ముతుంటారు కదా కొబ్బరి బొండాలు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్పడం వల్ల ప్రతి మున్సిపాలిటీలోనే చెప్పేశారు ఏపీ తెలంగాణలో కొబ్బరి బొండం అమ్మే వాళ్ళంతా ఆ కొబ్బరి తాగిన తర్వాత ఆ కొబ్బరి బొండం అక్కడే పెట్టుకుంటున్నారు బండి దగ్గర ఒక గోని సంచుల్లో కానీ లేకపోతే బండి కింద కానీ పెట్టుకొని సిటీ అవుట్స్కర్ట్స్లో తీసుకొని వెళ్ళి పారేస్తున్నారన్నమాట వేస్ట్గా ఓకేనా అదే కొన్ని చోట్లయితే డైరెక్ట్గా మున్సిపల్ డస్ట్బిన్లోనే పడేస్తున్నారు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా యాక్చువల్లీ అవన్నీ ఫ్రీ ఇది సో మనం కలెక్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు కూడా పెద్దగా అంటే మనం డబ్బు ఏమి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళతో వాళ్ళకు కూడా ఇది వేస్ట్ కదా ఇవన్నీ తీసుకుని వెళ్ళి పడేయడం అంటే వాళ్ళకు పెద్ద పని ఇవి ఇక్కడే ఉంచండి మేము కలెక్ట్ చేసుకుంటామంటే అయిపోయిందన్నమాట ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా సరే మనం గోని సంచులు పెద్ద పెద్ద గోని సంచులు వాళ్ళ దగ్గర పెట్టేసామనుకోండి ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా తాగిన తర్వాత దాంట్లో పడేయండి మేము వచ్చి తీసుకెళ్ళిపోతామంటే వాళ్ళకు కూడా పని తగ్గుద్ది కదా కొబ్బరి బొండలు అమ్ముకునేవాడు కొబ్బరి పొండలు అమ్మడం గురి గురించి ఆలోచిస్తాడు దీని గురించి అంతా ఆలోచించాడు నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు ఈ ఫైబర్ వాళ్ళే తయారు చేయొచ్చు కదా అంత ఎందుకు ఇప్పుడు ఆయన చేసే వ్యాపారం కొబ్బరి బొండం అమ్మడం ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తూ కూర్చుంటారు ఇవన్నీ ఈ దీంట్లో దిగాలంటే మళ్ళీ అది వదులుకోవాలన్నమాట ఓకేనా సో ఏ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు మనం ఇవన్నీ కలెక్ట్ చేసి మనం దీంట్లోంచి ఫైబర్ తీసి నీట్గా ఇలా ఈ ఇలా చూడండి ఈ విధంగా మనం పెద్ద బండల్ టైప్లో మనం కట్టేసి అమ్మ అంటే మ మనం అమ్మితే మీకు ఎవరు అంటే ఎవరు కొంటారనేది మీకు ఒక డౌట్ రావచ్చు కోకోనట్ ఫైబర్ కొనే వాళ్ళు మీకు ట్రేడ్ ఇండియాలో అయినా ఆఫర్ చేయొచ్చు మీ దగ్గర మీ ఇప్పుడు ఒక ఐదు టన్నులు వరకు మీరు చేశారు అనుకోండి మీ మీ ప్లేస్లో ఒక ఐదు టన్నులు సేకరించి దాన్ని క్లీన్ చేసి నీట్గా పెట్టేశారు ఈ విధంగా బండల్ టైప్లో ఈ విధంగా అప్పుడు ఆటోమేటిక్ మీరు ట్రేడ్ ఇండియాలో మీరు నమోదు చేసుకొని మీ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట ఓకేనా సో ఆ విధంగా కూడా చేయొచ్చు ఏదైనా సరే ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత కూడా ముఖాముఖి కలిసిన తర్వాతే మనము ప్రోడక్ట్ పంపించాలి నెక్స్ట్ అమౌంట్ అనేది కూడా తీసేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆన్లైన్ ద్వారా ఏది చేయకూడదు మళ్ళీ ఇది ఒకటి ఉంది సో ఇది విపరీతంగా ఉందన్నమాట మన భారతదేశంలో ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది దీనికి మనం కలెక్ట్ చేయొచ్చు లెక్ నెక్స్ట్ మీకు తోటలు గోదావరి జిల్లాకి వెళ్ళి తోటల్లో కూడా మాట్లాడుకోవచ్చు కొబ్బరి పొండలు ఒలిపిస్తారు కదా వాళ్ళు ఒలిపించి కొబ్బరికాయలు సపరేట్గా అమ్ముతుంటారు కదా సో ఆ ఒలిపించిన తర్వాత ఈ ఫైబర్ వస్తుంది కదా ఆ ఫైబర్ మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఇంత వాళ్ళ దగ్గర అయితే రేట్ డబ్బులు కట్టాలి మనం ఎంత అనేది మీ ఇష్టం అది మీరు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ చూడండి మంచి క్వాలిటీ ఫైబర్ అనుకోండి కాయర్ ఈ కాయర్ ఫైబర్ మంచి క్వాలిటీ ఉంటే బ్రౌన్ కలర్ది మీకు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా పోతుంది అంటే టన్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు కూడా వెళ్తుందనమాట నెక్స్ట్ మీకు ఇంకొక డౌట్ కూడా కొబ్బరి తోట పెట్టుకునే వాళ్ళే ఇవన్నీ చేస్తారు కదా అని చూడండి ఫ్రెండ్స్ చేసేవాళ్ళు కొన్ని చోట్ల ఉన్నారు నెక్స్ట్ అందరూ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయరు ఓకేనా ఎవరి పని వాళ్ళకి సరిపోతుందనమాట అన్నీ ఒకరే అమ్మాలని ఎప్పుడు అనుకోరు నేను ఆల్రెడీ చెప్పిందే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన వాడికి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో చాలా షాప్స్ మెడికల్ షాప్స్కి ఇస్తారు కిరాణాకి ఇస్తారు ఏదేదో ఆఫీసులకిస్తారు ఎన్నో రకాల షాప్లకి ఇస్తుంటారు ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే షాప్స్కి మీరు ఈ షాప్లు మొత్తం పెట్టుకుంటే వాడికే డబ్బులు వస్తాయి కదా ఏది ఆ షాపింగ్ కాంప్లెక్స్ వాడికి కానీ ఎందుకు పెట్టుకోరు సో ఎవరు ఏ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో అదే చేస్తారనమాట ఓకేనా అన్నీ మనకే కావాలి అనుకోరు అలా అనుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే నా ఛానల్ చూస్తూ ఉంటారు చాలామంది కాబట్టే వాళ్ళు ఇప్పుడు దాకా ఛానల్ చూస్తూ ఉన్నారనమాట అర్థమైందా మీకు సో ఎప్పుడైనా సరే మొత్తం మనకే కావాలి అనుకున్నప్పుడు మనం ఎదగలేము అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా కొబ్బరి తోట పెట్టుకున్న వాళ్ళందరూ దీనిపైన ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కొబ్బరి పొండాలి బిజినెస్ అవి చూసుకుంటారు వాళ్ళు సరిపోతుందన్నమాట వాళ్ళకి అదే ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా తక్కువ తక్కువ మంది ఉన్నారనమాట సో మాట్లాడుకుంటే వాళ్ళకి అమౌంట్ ఇంతని చేస్తే సరిపోయిందనమాట ఈ విధంగా కూడా చేయొచ్చు మీరు కూడా దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేయండి నేను చెప్పింది విని ఎమ్మటే దూకమని అని చెప్పట్లేదు మీ వల్ల అవుతుందా మీకు షూటబులా మీకు ఓకే అంటే అప్పుడు మీరు ముందడుగు నెల మొత్తం తిరిగి నాలుగు టన్నులు సేకరించిన మీకు మంచి క్వాలిటీ కానీ మనకి మనం బాగా శుభ్రం చేసి మంచి క్వాలిటీగా ఇస్తే ఆటోమేటిక్ లక్ష రూపాయలు వస్తుంది నెలకి చాలా ఏంటి ఫ్రీగా దొరికే వస్తువే కదా ఈ నెక్స్ట్ అదే మీరు వాళ్ళ దగ్గర కొనుక్కున్నా కూడా ఎంత అప్పటికైనా సరే డైరెక్ట్ తోటలో కొనేటట్టయితే ఇంకా ఎనిమిది టన్నులు ఆ విధంగా సేకరిస్తారు పది అలా అప్పుడు కూడా ఒక లక్ష రూపాయలు వాళ్ళకి పోయినా లక్షన్నర మీకు మిగులుతుంది కదా నెలకి ఇంకొకటి మూడు వందల అరవై ఐదు రోజులు కొబ్బరి బొండం అనేది కన్స్యూమ్ అవుతూనే ఉంటుంది అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్తగా ఇటువంటి ఫైబర్ మనకి వస్తూనే ఉంటుంది సప్లై కంటిన్యూగా ఉంటుందన్నమాట సో దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి అని దానికే చెప్తున్నాను ఫ్రీగా దొరికే వస్తువు యాభై వేలు వచ్చినా వచ్చినట్టే కదా అనేది నా ఉద్దేశం ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్